నమస్కారం కేఎన్ఎస్ కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు దోమకొండ శ్రీ మాకండేయ దేవాలయంలోని ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ తెలంగాణలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని నగ్గం పగోవర్ధన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా దివ్యాంగుల అద్భుత కళా నైపుణ్యం గోమయంతో రాఖీలు తయారు చేసి ఉపాధి పొందుతూ అందరికీ ఆదర్శం బాన్సువాడా బస్ స్టాండ్లో మహిళా బ్యాగుల నుంచి పైతురల బంగారం దోచుకెళ్లిన దొంగలు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వ వేదికగా పగోదన్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వేదికను ఘనంగా సన్మానించారు కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని శ్రీ మార్కండేయ దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రభుత్వ వేదికగా పగోదన్ పాల్గొని ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వేదికగా పగోదన్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు తెరాస ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలోని ఆలయాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దోమకొండ జడ్పీటీసీ తీగ్ర తిరుమలగౌడ్ ఎంపీపీ కోట సదానంద ఉప సర్పంచ్ గజవాడ శ్రీకాంత్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు చరిత్ర మన నుంచి ప్రభుత్వం చూడ సహకారం ఇచ్చినట్టయితే మీ కులాల
గ్రామ ఐక్య మహిళా సంఘాలు తమకు ఆదాయాన్ని అందించే చిన్న కుటీర పరిశ్రమలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ మండలస్థాయి మహిళా సమైక్య అధ్యక్షులు కార్యదర్శులను కోరారు. ప్రతి గ్రామ ఐక్య సంఘానికి పిండి పప్పు ఆయిల్ మిల్లులు అందించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల మహిళా సమైక్యల అధ్యక్షులు కార్యదర్శులకు నిర్వహించిన జీవనోపాధులపై అవగాహన శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ శరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 16,011 మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా 556,26,00,000 రూపాయల రుణ లక్ష్యం పెట్టుకోవడం జరిగిందని, ఇప్పటి వరకు 500,204 మహిళా గ్రూపులకు గాను 242,67,00,000 రూపాయలు పెంచడం జరిగిందని తెలిపారు. శ్రీనిధి ద్వారా 107 కోట్లకు గాను 29,44,00,000 రూపాయలు రుణాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. మహిళలు చిన్న చిన్న కుటీర పరిశ్రమలు అంటే పిండి మిల్లు, ఆయిల్ మిల్లు, కిరాణా దుకాణాలు, పప్పు మిల్లులు ఏర్పాటు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని, అందుకోసమే ఈ యంత్రాలు తయారు చేసే ప్రతినిధులతో ఈ రోజు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో యూనిట్ ఏర్పాటు చేసుకునే మహిళలకు విధి విధానాలు తెలపాలని, గ్రామాలలో వీటి ఏర్పాటు కోసం గ్రామైక్య సమైక్య బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వెంకట మాధవరావు, అడిషనల్ పీడీ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మహిళా దివ్యాంగులు ఇతరులపై ఆధారపడకుండా ఉపాధి పొందుతున్నారు. రాఖీలు తయారు చేస్తూ అందరితో శభాషన్ పెంచుకుంటున్నారు. గోమయంతో తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా దివ్యాంగుల మహిళలు రాఖీలు తయారు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో దివ్యాంగులు ఒక గ్రూప్ గా ఏర్పడ్డారు. చింతలపోషవ్వ అఫీసా బేగం ఆధ్వర్యంలో దివ్య హస్త సొసైటీని ఏర్పాటు చేసుకుని వారికి వారు స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకున్నారు. గోమయంతో రాఖీలు తయారు చేస్తున్నారు. గోమయం ద్వారా రాఖీలు తయారు చేయడం ముఖ్య ఉద్దేశం బయోడిగ్రేడబుల్ యాంటీ రేడియేషన్, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడతాయి. ఇవి ప్రతి ఒక్కరికి చేరాలన్న ఆలోచనతో ఈ రాఖీలను దివ్యాంగుల మహిళలు తయారు చేస్తున్నారు. ఇలాంటి వాటికి కావలసిన సదుపాయాలు కల్పించాలని, సంస్థ సంకల్పం ఉండాలని ప్రతినిధులు కోరుతున్నారు.
ఈ సందర్భంగా చింతలపోషవ మాట్లాడుతూ రాఖీలు కావాల్సిన వారు న్యూ కలెక్టర్ ఆఫీస్ దగ్గర గల రాజీవ్ గృహకల్పలో సంప్రదించాలన్నారు. గోమయ ప్రొడక్ట్లను తయారు చేస్తున్నాం. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేయాలన్న ఒక ఆలోచన, పర్యావరణ పరిరక్షణ అనేది రెండవ ఆలోచన, ప్లాస్టిక్ అనేది మనం వాడకూడదు అనేది మూడవ ఆలోచన అండి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇది తయారు చేస్తున్నాం. ఇది గోమయ రాఖీ అండి. ఈ గోమయ పౌడర్ ని మనము మార్కెట్ లో దొరుకుతుంది. ఇది గోమయ పౌడర్ మనం తీసుకొని ఇది కేజీ లెక్కన దొరుకుతుంది. తీసుకొని దీనిలో వాటర్ కలుపుకొని చేసినప్పుడు ఇది మోల్డ్ అండి. ఈ మోల్డ్ ద్వారా చేసినప్పుడు ఇలా ఆకారం వచ్చేస్తుంటాయి. ఈ ఆకారం ఇలా చేసిన తర్వాత దీన్ని ఇది పెయింట్, నేచురల్ పెయింట్ అన్నట్టు. ఇది మనము వేరే పెయింట్ వాడినప్పుడు చేతులకి అంటుకుంటే కిరోసిన్ గానీ ఇంకేమైనా పెడితే గానీ పోదు. దీన్ని వాటర్ లో వేస్తే కరిగిపోతుంది. అలా అని చెప్పేసి మనం ఇట్లా రాఖీ తయారు చేసినప్పుడు చేతికి కట్టుకున్నప్పుడు వెళ్లిపోదు, అలానే ఉంటుంది. దీనికి మేము వచ్చి దీన్ని తయారు చేసిన తర్వాత పెయింట్ వాడతాం, అంటే లుకింగ్ కొరకు అనమాట. దీనివల్ల ఎటువంటి హాని జరగదు. అట్లానే ఇవి చమ్కీలు కొంచెం లుక్ కనబడడానికి, ప్లస్ ఇది మెరుపు, ఇది కూడా అంతేనండి. ఇట్లా లాగేస్తే వెళ్ళిపోతుంది, ప్లాస్టిక్ కాదు ఇది. సేమ్ టైం ఈ దీన్ని చేయడానికి ఇది మోల్డ్, వీటి తయారు చేయడానికి ఇది మోల్డ్. రాఖీ పండగ కాగానే మనం రాఖీ కట్టుకొని తీసేయగానే దాన్ని ప్లాస్టిక్ ఉన్నప్పుడైతే దాన్ని చెట్టుకు వేయకుండా చెట్టు దగ్గర వేస్తే మనం ఇంకా 1-2 ఇయర్స్ చూసినా గానీ మనకు అది కనబడుతుంది. అదే దీన్ని గనక మనం చెట్టు దగ్గర వేసినామంటే బయోడిగ్రేబుల్ అయిపోయి దీన్ని నాచురల్ ఫర్టిలైజర్ గా ఉపయోగపడుతుంది. ఆ ఆలోచనతో నేను ఇది తయారు చేస్తున్నాను. సేమ్ టైం మనం గోమాతను కూడా రక్షించుకోవచ్చు. దీన్ని మేము ఈ పౌడర్ మనం తీసుకోవాలి అని అంటే గోవులు మన దగ్గర బాగా ఉన్నట్లయితే మనం ఈ మనకు కావాల్సినంత ఈ పౌడర్ మనకు దొరుకుతుంది. అందుకని గోమయ ప్రొడక్ట్లను వాడుతూ గోమాతను రక్షించుకోవాలి. మొన్న మనం కరోనాలో చూస్తున్నాం, కరోనాలో ఆక్సిజన్ ప్రాబ్లం మనకు చాలా వచ్చింది. అదే గోమాత కనుక మనకు బాగా ఉంటే మనకు ఆక్సిజన్ కొరత కూడా ఉండదండి. బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ లో భారీ చోరీ జరిగింది. ఓ మహిళ బ్యాగ్ లో ఉన్న 10 తులాల బంగారాన్ని దుండగులు అపహరించారు. ఈ సంఘటన బాన్సువాడ పట్టణంలో కలకలం రేపింది. హైదరాబాద్ కు చెందిన లక్ష్మి అనే మహిళ బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు ఎక్కుతుండగా సంఘటన జరిగింది. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బస్టాండ్ లో భారీ చోరీ జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మి అనే మహిళ హైదరాబాద్ నుండి బోధన్ మండలం కల్దుర్తి గ్రామానికి వివాహానికి బయలుదేరింది. ముందుగా హైదరాబాద్ నుండి బాన్సువాడకు ఆర్టీస్ బస్సులో లక్ష్మి వచ్చింది. అనంతరం బాన్సువాడ నుండి నిజామాబాద్ జిల్లా కలిదుర్గి రాంపూర్లో చుట్టాల వివాహానికి వెళ్లేందుకు లక్ష్మి బస్ ఎక్కుతుండగా 10 తులాల బంగారం నగల బ్యాగును దుండగులు ఎత్తుకెళ్లారు. గమనించిన బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన స్థలానికి సిఐ రామకృష్ణారెడ్డి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. సదాశివనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యాబాయిపై అధికారులకు ఫిర్యాదు చేస్తామని జెడ్పీటీసీ నరసింహన్ అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకి ఎవరిని ఆహ్వానించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సదాశివ నగర్ మండల కేంద్రంలో జెడ్పీటీసీ నర్సింగ్లు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యామరావు చైర్మన్ గా ఉన్నప్పుడు ప్రతి కార్యక్రమానికి అందర్ని ఆహ్వానించేవారని అధికారులు నాయకులు అందర్ని కలుపుకొని ప్రతి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేవారని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత చైర్మన్ సత్యాబాయ్ ఎన్నికై 2.5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఎలాంటి కార్యక్రమానికి ఎవర్ని ఆహ్వానించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిపై అధికారులకు తప్పకుండా ఫిర్యాదు చేస్తామన్నారు. మార్కెట్ కమిటీ అంతకుముందు శ్యామరావు చైర్మన్ ఉన్నప్పుడు ఆయన ప్రతి ప్రోగ్రాంకు మనల్ని ఆహ్వానించిండు. మరి ఈ సత్యబాయి చైర్మన్ అయినప్పటి నుంచి మాకు ఒక్కరోజు కూడా ఏ ప్రోగ్రామ్ కూడా ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఆహ్వాన పత్రం కూడా పంపలేదు. 2.5 సంవత్సరాలు గడుస్తుంది కానీ ఏ ప్రోగ్రామ్ కూడా ఇంటిమేషన్ రాలే, ఏ అధికారి కూడా ఫోన్ చేయలేదు, ఎవరు కూడా మనకు రమ్మని కూడా పిలవనంపలేదు. మరి దీని మీద నేను చాలా బాధపడుతున్నాను. ప్రతి ఒక్కరూ ఏ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ, ఎక్కడైనా ఎంఈఓ గారు కానీ, ప్రతి ఒక్కరు మనకు అన్ని ప్రోగ్రామ్స్ తెలియడం జరుగుతుంది. వాళ్ళు ఆహ్వానం కూడా పంపుతున్నారు కానీ ఈ కమిటీ వాళ్ళు మాత్రము పంపడం లేదు. దీనికి నేను పై ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడుతానని. ఇప్పుడు ప్రకటనలు. అందరికీ నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దావకాన్ అంటేనే బుగులైతాండి. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారన్నమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంత ఎక్కడుందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకు ఏమైనా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ ని మాత్రమే సంప్రదించండి. కామారెడ్డి జిల్లాలోని మొట్టమొదటి మరియు ఏకైక అనుభవజ్ఞులైన మహిళా చర్మ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రతిరోజు వైద్య సేవలు శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్ స్టాండ్ పక్కన ఆర్కేఆర్ లాడ్జ్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా కామారెడ్డి, డాక్టర్ జి మోహన ఎంబీబీఎస్ ఎండి ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలు అనుభవజ్ఞులైన వైద్యుల నుంచే అత్యాధునిక వైద్య సేవలు మీకు అందించడం జరుగుతుంది. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓ బంధం, ఓ ఆశ, ఓ స్పర్శ ఎదురు చూస్తోంది. నమ్మకమైన భరోసా కోసం ఈజీ, ఈఎన్ఎంజి, ఈసీజి స్కానింగ్ ద్వారా అరుదైన వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. ఫోన్ 0846829555. నక్షత్ర హాస్పిటల్, ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్, పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్, అశోక్ నగర్, కామారెడ్డి. మా హాస్పిటల్ యందు వైద్య సేవలు జనరల్ ఫిజిషియన్, న్యూరో సైక్యాట్రిక్ మరియు నెఫ్రాలజీ సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో డాక్టర్ అభిమన్యు రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, ప్రతి గురువారం డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్ ఎంబీబీఎస్ ఎండి డిఎం నిమ్స్. నక్షత్ర హాస్పిటల్, ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్, పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్, అశోక్ నగర్, కామారెడ్డి. ఉత్తమ ఆలోచనలతో యువకులు ముందుకు వెళ్తున్నారు. కొత్త ఆలోచనలతో సమాజంలో జరిగే మార్పులను గుర్తించి షార్ట్ ఫిలిం తీస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి షార్ట్ ఫిలిం తీసేవారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బీర్కూర్ మండల కేంద్రంలో బీర్కూర్ ప్రాంతానికి చెందిన రాజేష్ అనే యువకుడు హెల్మెట్ అనే విషయంపై షార్ట్ ఫిలిం తీశాడు. ఈ షార్ట్ ఫిలిం బీర్కూర్ ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో షార్ట్ వివరాలు తీసుకుని ఫిలిం తీశారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజేష్ మాట్లాడుతూ యువకులు చేసిన షార్ట్ ఫిలిం చాలా బాగుందని తెలిపారు. ఈ షార్ట్ ఫిలిం ప్రజల్లో హెల్మెట్ ఎలా ఎందుకు ధరించాలో దాని గురించి క్లుప్తంగా వివరించారని ఎస్ఐ రాజేష్ తెలిపారు.
పెద్ద కథ పెడతావురా అయ్యా లేవురా ఒరే చిట్ట నేను రాజేష్ ఇస్తే వీర్గుల్ పిఎస్ లో పనిచేస్తున్నానండి నేటి యువతరంలో చాలామంది యువత ఈ షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారు మా బీర్కూరు ప్రాంతవాసి రాజేష్ అనే అబ్బాయి ఒకటి హెల్మెట్ అనే కాన్సెప్ట్ మీద షార్ట్ ఫిల్మ్ తీశాడు దాని టీజర్ ఈరోజు ఓపెన్ చేశాం ఆ హెల్మెట్ ఇంపార్టెన్స్ గురించి ఆ వీడియోలో చాలా బాగా చూపించాడు దయచేసి అందరూ ఆ వీడియోను చూసి అవేర్నెస్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతున్నాము కలిసి బతుకుదామని మాయ మాటలు చెప్పి నిర్మల్ జిల్లా బాసర మండలం ఏంచాకు చెందిన లక్ష్మి అనే వివాహితతో పాటు 2 సంవత్సరాల లక్ష్మి కుమారుని నిర్మల్ జిల్లా బాసర మండలం లింబాకు చెందిన పాపన్న కామారెడ్డికి తీసుకువచ్చాడు కామారెడ్డి బస్టాండ్లో లక్ష్మి వద్ద ఉన్న 8,000 రూపాయలతో పాటు ఆమె సెల్ఫోన్ తీసుకొని పాపన్న ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు పాపన్న కోసం ఎదురు చూసినా తిరిగి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన లక్ష్మి పోలీసులను ఆశ్రయించింది లక్ష్మి అనే వివాహిత వద్ద ఉన్న 8,000 నగదు సెల్ఫోన్ తీసుకుని పాపన్న అనే వ్యక్తి కామారెడ్డి బస్టాండ్లో వదిలి వెళ్లిపోయాడు బాధితురాలు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి నిర్మల్ జిల్లా బాసర మండలం ఎంచ గ్రామానికి చెందిన సాయిలు లక్ష్మి దంపతులు వీరికి 3 సంవత్సరాల వయసున్న కుమారుడున్నాడు సాయిలు బతుకుదెరువు కోసం గత 2 సంవత్సరాల క్రితం దుబాయ్కి వెళ్లాడు ఈ క్రమంలో గత 7 ఏళ్ల క్రితం లింబ గ్రామానికి చెందిన పాపన్నతో లక్ష్మికి పరిచయం ఏర్పడింది దీంతో పాపన్న లక్ష్మిని తీసుకొని గత 3 రోజుల క్రితం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రానికి తీసుకువచ్చి స్నేహితుని ఇంట్లో 2 రోజులు ఉన్నారు గురువారం ఉదయం పాపన్న లక్ష్మిని ఆమె కుమారుణ్ణి కామారెడ్డికి తీసుకువచ్చి ఆమె చెవి కమ్మలు తాకట్టు పెట్టించాడు వాటికి 9,000 రూపాయలు రావడంతో అనంతరం కామారెడ్డి బస్టాండ్కు లక్ష్మి పాపన్నలు వచ్చారు లక్ష్మి వద్ద 8,000 రూపాయలు సెల్ఫోన్ తీసుకుని బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిపోయాడు సుమారు గంట పాటు పాపన్న కోసం ఎదురు చూసినా తిరిగి రాలేదు దీంతో మోసపోయినట్లు గ్రహించి కామారెడ్డి పట్టణ పోలీసులను ఆశ్రయించింది వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి దోముకొండ శ్రీ మార్కండేయ దేవాలయంలోని ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ తెలంగాణలోని ఆలయాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్న గంప గోవర్ధన్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా దివ్యాంగుల అద్భుత కళా నైపుణ్యం గోమయంతో రాఖీలు తయారు చేసి ఉపాధి పొందుతూ అందరికీ ఆదర్శం బాన్సువాడ బస్టాండులో మహిళా బ్యాగుల నుంచి 10 తులాల బంగారం దోచుకెళ్లిన దొంగలు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం చూస్తూనే ఉండండి కేనేన్ ప్రతిక్షణం ప్రజాపక్షం